సుప్రీంకోర్టులో రెండో అత్యున్నత స్థానంలో కొనసాగుతోన్న న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై అవినీతి ఆరోపణలు చేస్తూ వైఎస్ జగన్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది ప్రశాంత్ భూషణ్ వంటి సీనియర్ న్యాయవాదులు దీనిపై చర్చ పెట్టారు రాజకీయంగా న్యాయ వ్యవస్థ పరంగా ఆ లేఖ సంచలనానికి తెరతీసింది ఈ లేఖలో వైఎస్ జగన్ పొందుపరిచిన అంశాలు ఎన్వీ రమణపై చేసిన లేవనెత్తిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డే తీవ్రంగా పరిగణలోనికి తీసుకున్నారని అంటున్నారు వాటిని నిశ్చితంగా పరిశీలించిన తరువాతే బోబ్డే న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు తెర తీశారంటూ ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది దీనిపై తాజాగా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది న్యాయ వ్యవస్థలో కొనసాగుతున్నాయని భావిస్తోన్న లోపాలను సరిదిద్దడానికి ఎస్ఏ బోబ్డే నడుం బిగించారని ఆ కథనం అభిప్రాయపడింది ఈ విషయంలో ఆయన వైఎస్ జగన్ రాసిన లేఖలోని అంశాలు ఆరోపణలను విశ్వసించలేదని దీనిపై లోతుగా విశ్లేషించారని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం చెబుతోంది ఈ లేఖను అఫిడవిట్ రూపంలో పంపించాలంటూ ఎస్ఏ బోబ్డే వైఎస్ జగన్ను ఆదేశించినట్లు తెలిపింది ఈ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి తాను రాసిన లేఖను యథాతథంగా సంతకం చేసి అఫిడవిట్ రూపంలో మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు పంపించినట్లు పేర్కొంది అక్టోబర్ ఆరవ నాడే ఈ లేఖను వైఎస్ జగన్ అఫిడవిట్ రూపంలో పంపించారని తన కథనంలో ప్రచురించింది అదే సమయంలో ఎస్ఏ బోబ్డే వైఎస్ జగన్ రాసిన లేఖపై జస్టిస్ ఎన్వి రమణ అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి అభిప్రాయాన్ని తీసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది ముఖ్యమంత్రి తాను రాసిన లేఖలో చేసిన ఆరోపణలు ఇతర అంశాలు ఎంత మాత్రం వాస్తవం అనే విషయంపై ఆరా తీయగా జేకే మహేశ్వరి కూలంకషంగా వివరణ ఇచ్చారని ఎన్వీ రమణ ఎలా స్పందించారనేది పూర్తిగా తెలియరాలేదని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది తమ ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి తీర్పులనైనా జేకే మహేశ్వరి ఎన్వీ రమణను సంప్రదించి ఇస్తున్నారంటూ జగన్ తన లేఖలో ఆరోపించినట్లు తెలిపింది వైఎస్ జగన్ రాసిన ఈ లేఖ పట్ల ఎస్ఏ బోబ్డే కొంతమంది తన తోటి న్యాయమూర్తులతోనూ క్షుణ్ణంగా చర్చించారని మరింత లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు తమకు ఉన్న విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆ మీడియా సంస్థ తన కథనంలో ప్రచురించింది అదే సమయంలో జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయడం అంతకుముందు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ వ్యవహారంలో జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ను తొలగించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సీక్వెన్స్ను బట్టి చూస్తే జగన్ రాసిన లేఖపై ఎస్ఏ బోబ్డే తన చర్యలను ప్రారంభించినట్లు కనిపిస్తోందని అంచనా వేసింది